ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. ఈ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి పాలనే ఎన్డీఏ పాలనగా మనం భావించాలి. ఎందుకంటే సర్వస్వం ఆయనే అయి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయితే ఈ 100 రోజుల పాలనలో రాష్ట్రానికి ఏం జరిగింది? నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ప్రజలను ఎలా దిశానిర్దేశం చేయాలని అనుకుంటున్నారు అని ఒక్కసారి పరిశీలిస్తే, ఈ 100 రోజుల పాలన నిజానికి తక్కువ వ్యవధి అయినప్పటికీ ఈ 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా చెప్పాలంటే అధోగతి వైపు వేలచూపులు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఎన్నికల హింస ఆంధ్రప్రదేశ్లో కొనసాగింది. ఆ తర్వాత ప్రతీకార దాడులు, హత్యలు, దహనాలు, ఇళ్లపై అంటే ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు, అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బహుశా దేశంలో ఎన్నికల తర్వాత కూడా ఈ కక్షలు, కార్పణ్యాలు ఇలా కొనసాగుతున్న దాఖలాలు ఒక్క ఏపీలోనే కనిపిస్తున్నాయి. వీటిని అరికట్టడంలో ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు వీరికి అనుబంధంగా ఉన్న పోలీసు వ్యవస్థ కూడా విఫలమైనట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, అనేకానేక సంఘటనల సందర్భంలో పోలీసులు పక్కనే ఉండగానే ఎన్డీఏ కార్యకర్తలు, నాయకులు తమ ప్రత్యర్థుల మీద బహిరంగంగానే దాడులు చేస్తున్నారు. అలా చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు చేష్టలుడిగి చూసిన సన్నివేశాలు అనేకానేక ఉన్నాయి. బహుశా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక సంఘటనలో ఎన్డీఏ సానుభూతి పరుల దాడిలో తీవ్రంగా గాయపడి శరీరమంతా రక్తమోడుతున్న సంఘటనలో ఒక యువకుడు వెంటనే పోలీసులను ఆశ్రయించకుండా నేరుగా కోర్టుకు వచ్చి, నేరుగా న్యాయస్థానానికి వచ్చి ఆ న్యాయమూర్తిని చేతులతో ముక్కుతూ నాకు రక్షణ కల్పించండి అని వేడుకున్నాడు. ఇటువంటి సంఘటనలు బహుశా భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండవు. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేకపోవటం, న్యాయ వ్యవస్థ మీద అంటే న్యాయవాది, న్యాయమూర్తి గారి దగ్గరికి వెళితే మనకు రక్షణ ఉంటుందేమో అని చెప్పి ఆ అమాయకుడు భావించడం, ఇటువంటి సంఘటనలు అనేకానికం జరిగాయి. తాజాగా ప్రత్యర్థుల ఇళ్ల మీద తారాజువలు, బాణాసంచ పేల్చి పడేయటం, వారి కారణం ధ్వంసం చేయటం, ఈ సంఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి ఎన్డీఏ మద్దతుదారులు ఏం చెప్తారంటే, గతంలో వైసీపీ ప్రభుత్వం మా మీద ఇట్లాగే దాడులు చేసింది కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పి అనొచ్చువాళ్ళు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఒక కూటమి, 3 పార్టీలతో కూడిన కూటమి అది. గతంలో వైసీపీ వారు ఇటువంటి దుర్మార్గాలు చేసి ఉంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు ఒకవైపు మీరు, కానీ మరోవైపు చట్టవిరుద్ధంగా ఇటువంటి దాడులను ఎందుకు చేస్తున్నారు? ఇలా దాడులు చేస్తూ ఉంటుంటే ఎన్డీఏలోని 3 పార్టీలు ఎందుకు చేష్టలుడికి చూస్తున్నాయి? అంటే వారికి, అంటే వైసీపీలో దుర్మార్గాలు చేస్తే ఆ వైసీపీకి, ఇప్పుడు మీరు దుర్మార్గాలు చేస్తే మీకు తేడా ఏముంది? ఎక్కడా లేదు. అక్కడ ఒక పార్టీ చేస్తే ఇక్కడ 3 పార్టీలు కూడా కలిసి చేస్తున్నట్టుగానే మనం భావించాలి. అంటే ఈ ఎన్డీఏ 100 రోజుల పాలన ఆంధ్రప్రదేశ్కు బొంద పెట్టే విధంగా ఉంది. అంతేకాకుండా ఈ పాలనలో, ఈ 100 రోజుల పాలనలో
అనేక అనేక సంఘటనలు, ముఖ్యంగా హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని వందలాది మంది అస్వస్థులు కావటం, వారిని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్సలు అందించడం, అది ఒక చోట కాదు, పలు ప్రాంతాల్లో జరిగింది. అలాగే బాలికల మీద అత్యాచారాలు, సహజంగా ఎక్కడైనా ఎవరినైనా ఒక హత్య చేస్తే లేదా ఒక అత్యాచారం చేస్తే బాధితులను కూడా పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టాలి. కానీ విచిత్రంగా మచ్చుమర్రి ఘటనలో ఒక బాలికను మేమే అత్యాచారం చేశాము, మేమే ఆ బాలిక మృతదేహాన్ని పలానా చోట పూడ్చాము అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఇంతవరకు ఆ బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు, గట్టి ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఎక్కడో కాదంబరి జత్వాని అనే ఒక మహిళకు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పోలీసులు ఆమెను ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఆవిడతో ఒక కేసును నమోదు చేయించి, ఆ కేసు నమోదు చేయించడంలో కూడా ఆమెకు రాచమర్యాదలు చేసుకుంటూ ఆమెను బొంబాయి నుంచి ఇక్కడ తీసుకొచ్చి సిపి గారినితో ఆవిడని మాట్లాడించి కేసు పెట్టించి చేశారు. అంటే మచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని కనుగొనలేకపోవటమా లేకపోతే కనుగొనే ఆసక్తి లేకపోవటమో తెలియదు, కానీ కాదంబరి జత్వాని గారికి మాత్రం ఇన్స్టాంట్గా న్యాయం చేసేయాలి అనే ఒక భావనలో ఈ ప్రభుత్వం ఉంది. కాదంబరి జత్వాని గారి కెరీర్ అంతా కూడా చాలా వివాదాస్పదంగా ఉంది. ఆవిడ డబ్బుల కోసం ఇటువంటి పనులు గతంలో అనేక చేశారు అన్న ఆరోపణలు ఆవిడ ఎదుర్కొంటూ ఉంది. ఆవిడ మీద కేసులు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా కాదంబరి జత్వానికి న్యాయం చేయాలనే ఒక తాపత్రయంతో 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇది కూడా ఒక రకం చెప్పాలంటే భారతదేశంలో ఒకేసారి 3 ఐపీఎస్లను సస్పెండ్ చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇది ఒక అంశం అయితే, ఇది కాకుండా పరిపాలనా పరంగా కూడా అనేక సెట్ బ్యాక్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో ముఖ్యమైనది విజయవాడకు వచ్చిన బుడమేరు వరదకు సంబంధించి దాదాపు 24 గంటల పైగానే సమయం ఉంది ప్రజలను హెచ్చరించడానికి. కానీ అంటే బుడమేరు వరద తీవ్ర స్థాయిలో వస్తుందని చెప్పి కింద స్థాయి ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అలాగే కార్యదర్శుల వరకు కూడా సమాచారం ఉంది. కానీ వారెవరూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఈ ప్రమాదాన్ని గురించి ప్రజలను హెచ్చరించలేదు. ప్రభుత్వం కూడా దీని గురించి పట్టించుకోవడం మానేసిందని చెప్పి మనం భావించాలి. ఇంతేకాకుండా వెలమలేరు డైవర్షన్ ఛానల్ వద్ద ఈ వరద నీటిని కృష్ణానదిలోకి మళ్లించడానికి బదులు అక్కడ గేట్లను ఎత్తివేయడంతో ఆ వరద నీరు పెద్ద మొత్తంలో విజయవాడ వైపు రావటం, వస్తూ బుడమేరు కట్టలను కూడా తెంపివేయడంతో ఒక పెద్ద ఉపద్రవం అనేది విజయవాడకు ముంచుకొచ్చింది. ఆ ఉపద్రవం నుంచి విజయవాడ వాసులు ఇప్పటికీ కూడా కోలుకోలేదు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ఉంది. ఇది విజయనగరం ప్రభుత్వం కదా, ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు తర్వాత అందరూ సీనియర్లే కదా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత సీనియర్ అయినా. అయితే వీరెవరూ కూడా ప్రజలను హెచ్చరించాలి అనే ఒక సామాజిక స్పృహతో ప్రవర్తించకపోవటం ఒక పెద్ద లోపం. అది దానిని వారు అంగీకరించరు, సహజంగానే అంగీకరించరు. వాళ్ళు అంగీకరించకపోగా వారికి ఒక సాకు దొరికింది. అసలు ఈ వరదలకి కారణం ఏమిటంటే వైసీపీ. వైసీపీకి పార్టీకి చెందిన రంగులు ఏవైతే ఉన్నాయో ఆ రంగులతో ఉన్న బోట్లు వారు కుట్రపూరితంగా వదిలేశారు. అవన్నీ వచ్చి కృష్ణా బ్యారేజ్ దగ్గర అక్కడ పిల్లర్స్ని ఢీకొన్నాయి అని చెప్పి ప్రజలని దృష్టి మరల్చే ఒక ప్రయత్నాన్ని
ఎన్డీఏ పాలకులు వారికి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా విజయవంతంగా చేయగలిగాయి. అంటే మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి మీరు మీకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా, అలాగే మీరు కూడా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా మీరు చేస్తున్నారు, దాంట్లో విజయవంతం కూడా అవుతున్నారు. అది ప్రమాదకరమైన అంశం. అక్కడే ప్రజలు కూడా నమ్ముతున్నారు మీరు చేసే ప్రచారాన్ని. అంతే తప్ప అవును, ఈ ప్రభుత్వం నిజంగానే మమ్మల్ని హెచ్చరించుంటే మేము సర్దుకునేవాళ్ళం కదా, సురక్షిత ప్రాంతానికి వెళ్ళేవాళ్ళం కదా అనే ఆలోచన పోయింది. అక్కడ ఎవరో కొంతమంది కావాలని చెప్పి వరదలు క్రియేట్ చేశారు, కృష్ణానదిలో బోట్లు పంపించారు అనే భావనతోనే ప్రజలు ఉండేలా మీరు చేయటంలో సఫలమయ్యారు. ఇది మీకు విజయమే కావచ్చు కానీ రాష్ట్రానికి ఒక పెద్ద శాపంగా భావించాలి. సరే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఈ వరదల నుంచి కొద్దిగా తేరుకున్న వెంటనే మళ్ళీ అమరావతి ప్రహసనం ప్రారంభమైంది. నారాయణ గారు మాట్లాడుతూ అమరావతికి వరద ముంపు లేదు అని చెప్పి చెప్పారు. ఓకే, మంచిది, వరద ముంపు లేకపోతే కావాల్సిందే ఉంది. అయితే భవిష్యత్తులో వరదలు వస్తాయేమో, అందుకని చెప్పి మేము ఒక మూడు కాలువలు ఉన్నాయి, ఈ కొండవీటి వాగు, పాలవాగు, అలాగే గ్రావిటీ కెనాల్, ఈ మూడింటిని కూడా మేము విస్తరిస్తాం, ఒక రిజర్వాయర్ పెడతాం. ఫలితంగా భవిష్యత్తులో అమరావతికి వరదల బెడద ఉండదు అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. అక్కడ అంటే ఇప్పటిదాకా వరదలు వచ్చినప్పటికీ కూడా బుకాయిస్తున్నారు, ఇప్పటికి కూడా ఆ వరద ఎక్కడ ఉంది ఏముందని చెప్పి. వరద రావడం సహజమే, చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, ఎక్కడైనా ఏదైనా రావచ్చు, సంభవించవచ్చు, ప్రకృతి విపత్తు, దానికి ఎవరు కాదనరు. కానీ తెలిసి ఎందుకు బురదలో కాలు పెడతాం, అది వారి విజ్ఞతకే మనం వదిలేయాలి. సరే, ఇప్పుడేమంటారంటే భవిష్యత్తులో వరదల నివారణ కోసం అని చెప్పి ఈ కాలువలని మేము విస్తరిస్తామని చెప్పి అంటున్నారు. ఓకే, అదొకటి. ఇక్కడ ఆయన అమరావతి అనేది వరద తాకిడి గురవుతుందని చెప్పి నారాయణ గారు పరోక్షంగా అంగీకరించారు. రెండో అంశానికి వచ్చేటప్పటికీ అమరావతిలో భూసేకరణ ఇంకా భూ సమీకరణ ఇంకా పూర్తి కాలేదని కూడా ఆయన పరోక్షంగా ఒప్పుకున్నారు. కాకపోవటం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు పదే పదే అమరావతి రైతులు ఆయన్ను చూసి వాలంటరీగా ముందుకొచ్చి 33,000 ఎకరాలు ఇచ్చారు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. నారాయణ గారు ఏమంటారు, అదే కాదు, ఇంకా భూసేకరణ పూర్తి కాలేదు, కొంతమంది రైతులు ఇంకా ఇవ్వలేదు, వారికి సందేహాలు ఉన్నాయి అని చెప్పి అంటాడు ఆయన. అంటే ఎక్కడో ఏదో పెద్ద లోపం ఉంది. ఈ 33,000 ఎకరాలని చెప్తున్నారు, దాంట్లో దాదాపు 15,000 ఎకరాల భూములను రైతులు ఇంకా సిఆర్డీకి అప్పగించలేదు. ఈ భూసేకరణ, ఈ భూ సమీకరణ పూర్తి అయితే తప్ప అమరావతిలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు చేపట్టడం సాధ్యం కాదు. ఇది ఒక ప్రహసనం. అది మూడోది ప్రపంచ బ్యాంకు ప్రహసనం. ప్రపంచ బ్యాంకు గతంలో ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం అని చెప్పి ఇది ఒక ప్రహసనం. అంటే గతంలో ఇవ్వని ప్రపంచ బ్యాంకు ఇప్పుడు ఎందుకు ఇస్తుంది? కాబట్టి ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చే అవకాశం లేదు, కానీ వేరే ఆర్థిక సంస్థల నుంచి ఆ 15,000 కోట్ల రూపాయలు వారు తెచ్చుకోవచ్చు. కానీ నిజానికి 15,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు అనేది ఈ రోజున కొంతమందికి చాలా చిన్న మొత్తమే. ఎందుకంటే మీకు ఎన్డీఏకి సానుభూతి పరులుగా ఉన్న పారిశ్రామికవేత్త అందరూ కూడా బ్యాంకుల్లో 40,000 కోట్లు, 50,000 కోట్లు, 70,000 కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నవాళ్ళే. బ్యాంకులు వారికి ఉదారంగా లోన్లు ఇస్తున్నాయి. మరి అమరావతికి ఎందుకు ఇవ్వవు? అమరావతికి 18,000 కోట్ల రూపాయలు ఇక్కడ లోకల్గా ఉన్న బ్యాంక్స్ ఇవ్వలేవా? దీనికోసం ప్రపంచ బ్యాంక్ ఎందుకు వెళ్ళాలి అనేది ఒక అదొక అనుమానం. మీ రాజకీయ నాయకులకి 1,000,000 కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చేస్తున్నాయి, దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు మళ్ళీ బ్యాంకులు మాఫీ చేసేస్తున్నాయి కూడా వాళ్ళకి ఆ లోన్లని. కానీ అమరావతికి మాత్రం ప్రపంచ బ్యాంక్ దాకా వెళ్ళిపోవాలి, అది కూడా అంత 15,000 కోట్ల రూపాయలకే. అంటే ఏంటి, ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం? ఇదంతా చూస్తూ ఉంటుంటే ఈ 100 రోజుల ఎన్డీఏ పాలన బుకాయింపులు, ప్రత్యర్థుల మీద దాడులు, ప్రత్యర్థుల మీద బురద జల్లడం, పాలన కన్నా కూడా ప్రతీకారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా
కనిపిస్తోంది. ఒకవైపు ఉక్కు ఫ్యాక్టరీలో, విశాఖ ఉక్కు కర్మాగారంలో 3 ఫర్నేసులను మూసేస్తే, ఆల్రెడీ 2 మూసేసారు, 3 కూడా మూతకు సిద్ధంగానే ఉంది, కార్మికులు జీతాలు కూడా ఇవ్వటం లేదు, అయినప్పటికీ కూడా దాని గురించి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టలేదా అంటే పెట్టానని చెప్పి అంటాడు. ఏ గతంలో నా వల్లనే ప్రైవేటైజేషన్ ఆగిపోయింది, ఇప్పుడు కూడా మేము దాన్ని కాపాడతామని చెప్పి అంటాడు తప్ప, ఒకవైపు వాళ్ళు జీతాలు ఇవ్వటం లేదు, ఫర్నేసులు ఆపేయడంతో ఉత్పత్తి నిలిచిపోయింది, మరి మీరేం చేస్తున్నారు అంటే, ఎన్డీఏ పాలసీ అది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, దాంట్లోని పెట్టుబడులను ఉపసంహరించుకోవడం అనేది ఎన్డీఏ కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పాలసీ అది. దానికి భిన్నంగా వీళ్ళు వెళ్ళగలరా? సాధ్యమయ్యే పని కాదు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు ప్రజల్ని పెడదోపడించడానికి, మేము గతంలో దీన్ని ఆపాం, ఇప్పుడు కూడా ఆపుతాం, అయినా కానీ బాధ్యత కార్మికులు కూడా బాధ్యత తీసుకోవాలి, స్థానిక మేనేజ్మెంట్ బాధ్యత తీసుకోవాలి అని చెప్పి అంటే, వాళ్ళేం తీసుకుంటారు అక్కడ? దానికి గనులు లేవు. అసలు ఇతరత్ర అంశాలు అన్నీ కూడా పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం కింద వాళ్ళు వీళ్ళు నడుచుకోవాలి మేనేజ్మెంట్. వీళ్ళదే ఉంటుంది బాధ్యత, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇలాగా అన్ని విషయాల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ప్రజలకు ఏది అవసరమో అది చేయలేకపోయింది. ఇచ్చిన హామీల విషయంలో కూడా వారు ముందు అడుగు వేయలేకపోతున్నారు. ఒక్క పెన్షన్ విషయంలో మాత్రమే వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయగలిగారు తప్ప, మిగతా హామీలేమీ అమలు చేయటంలో ఇప్పటి వరకు కూడా అసలు దృష్టి కూడా పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, ఈ హామీలు ఇచ్చాము కానీ భయం వేస్తుంది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటే, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే విషయం ఎప్పుడు తెలిసింది? మీరు విజనరీ కదా, అసలు మీకు అన్నీ తెలుస్తాయి కదా, మీరు వైట్ పేపర్లు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు, ఎంత పరిజ్ఞానం ఉన్నా మీకు తెలియదా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏమిటో, మనకు ఆదాయం ఎంతో ఏమంతో తెలియదా, ఏమీ చూసుకోకుండానే మీరు సంవత్సరానికి దాదాపు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు అదనంగా మీరు హామీలు గుప్పించారే, మరి దాని గురించి ఏం మాట్లాడరు ఎందుకు? మీకు మాత్రం ఇప్పుడు భయం వేస్తుంది ఎందుకు? మీకు చేసే ఉద్దేశం లేదు అనే దాన్ని మీరు పరోక్షంగా చెప్తున్నారా ప్రజలకి? మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పి వాళ్ళు అడిగారా? 3 సిలిండర్లు కావాలని చెప్పి అడిగారు వాళ్ళు. కానీ మీరు అనుచితమైన ఉచితాలని ప్రకటించి వారిని మీరు ఆకట్టుకున్నారు, అధికారంలోకి వచ్చారు, మీ లక్ష్యం నెరవేరింది, ఆ తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో అనే భావనతో ఉన్నారు. ఇది ప్రజలను వంచడమే అవుతుంది. మీరు చెప్పిన, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది, వారిని వంచినట్లు అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరని చెప్పి ఈ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ 100 రోజుల పాలన అనేది పాలన కన్నా ప్రతీకారాలకు, ప్రత్యర్థుల మీద దాడులకు, విమర్శలకే ఎక్కువ సమయాన్ని కేటాయించినట్లుగా కనిపిస్తోంది.